ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో పాల్గొన్న ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సాహకాలు ప్రకటించారు జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో పథకాలు సాధించే క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు బంగారు పథకం సాధించిన వారికి ఆరు కోట్ల రూపాయలు రజతం సాధిస్తే నాలుగు కోట్ల రూపాయలు కాంస్య పథకం సాధిస్తే రెండున్నర కోట్ల రూపాయలు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ నెల ఇరవై మూడు నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ పదిహేను లక్షల రూపాయల చొప్పున నగదు ఇస్తామని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు విశ్వ క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఒలింపిక్స్కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కళ అని పథకం గెలవడం ద్వారా ఆ కళ సాకారం అవుతుందని అన్నారు తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్కు వెళ్తున్న ద్యుత్చంద్ ప్రమోద్ భగత్ దీప్ గ్రేస్ ఎక్క నమిత్ టోప్సో వీరేంద్ర లక్రా అమిత్ రోహిదాసులకు సీఎం అభినందనలు తెలిపారు ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల పదిహేడున భారత్ తొలి బృందం బయలుదేరనుంది పద్నాలుగునే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు దాంతో పదిహేడవ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజుల పాటు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు మరోవైపు ప్రస్తుతం క్రోయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్ పదహారున టోక్యోకు బయలుదేరనుంది మొత్తంగా భారత్ నుంచి నూట ఇరవై మందికి పైగా అథ్లెట్లు విశ్వ క్రీడలకు వెళ్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ నమస్కారం నేను మిషా నారంగ ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్